హెల్లో ఫ్రెండ్స్, టెన్త్న రాబోయే ఎపిసోడ్ ప్రోమోలో ఏం జరుగుతుందో తెలుసుకుందాం. జగదాత్రి కేదార్ ఇంటికి రాగానే నిషి చాలా కోపంగా ఇలా అంటూ ఉంటుంది, మీరు ఈ ఇంట్లోకి అడుగు పెట్టాలి అంటే ప్రసాద్ అంకుల్ మీద పెట్టిన కేస్ ఎక్కడైతే కేసు పెట్టారో అక్కడికే పోయి కేసు రిటర్న్ తీసుకోండి, ఆ కేసు వాపస్ తీసుకుంటేనే ఈ ఇంట్లోకి మీరు రావాల్సి ఉంటుంది, లేకపోతే ఇంట్లోకి అడుగు పెట్టకూడదు అని నిషి అంటుంది. ఇక అప్పుడే వైజయంతి ఇలా అంటూ ఉంటుంది, అన్నయ్య గారి కాళ్ళు పట్టుకుంటావో ఏం చేస్తావో నాకు తెలియదు, మాధురి ఇంకా ఆ ఇంటి కోడలు కావాలి అని అంటూ చెప్తూ ఉంటుంది. ఇక అప్పుడే జగదాత్రి బాధగా ఇలా గుర్తు తెచ్చుకుంటుంది, వాళ్ళ అమ్మని చంపటం లేదు, ఈ కేసుని నేను వెనక్కి తీసుకోలేను, మా అమ్మ చావుకి కారణం, దానికి నిజం బయటపడాలి, అందుకే నేను ఈ కేసుని వెనక్కి తీసుకోలేను అని అంటే, ఈ కేసు వెనక్కి తీసుకోకపోతే నువ్వు ఇంట్లోకి రాకూడదు అని అంటూ నిషి అంటుంది. అప్పుడే జగదాత్రి బాధపడుతూ నేను తీసుకోలేను, నిజం తెలియాల్సిందే అని అంటే, ఇంకా అప్పుడే సుధాకర్ వద్దమ్మా జగదాత్రి నిజం తెలియాలి అని అంటూ జగదాత్రితో పాటు మనందరికీ కూడా నిజం తెలియాలి అని అంటూ చెప్తూ ఉంటాడు. ఇక అప్పుడే నిషి వాళ్ళంతా కోపంగా చూస్తూ ఉంటారు, జగదాత్రికి నిజం తెలియటం ఎంత ముఖ్యమో మనకు కూడా నిజం తెలుసుకోవాలి కదా అని అంటూ సుధాకర్ చెప్తూ ఉంటాడు. ఇక అప్పుడే జగదాత్రి ఇలా అంటూ ఉంటుంది, నేను చెప్పింది అబద్ధం అయ్యుంటే ఆయన కాళ్ళు పట్టుకోవటమే కాదు, ఇంకా క్షమాపణ అడగటమే కాదు, అవసరమైతే కాళ్ళు పట్టుకుంటాను, ఏమైనా చేస్తాను, అప్పటిదాకా మాత్రం ఈ నిజం తెలిసేదాకా మాత్రం నేను వదిలిపెట్టను అని అంటూ ఏడుస్తూ జగదాత్రి చెప్తూ ఉంటుంది. ఇక జగదాత్రి బాధపడుతూ మాట్లాడుతూ ఉంటే కౌశికి కూడా బాధపడుతూ అలా చూస్తూ ఉంటుంది. ఇక అప్పుడే నిషి వాళ్ళు కోపంగా చూస్తూ ఉంటారు. ఇక ఇంతటితో రేపు రాబోయే ఎపిసోడ్ ప్రోమో ఎండ్ అవుతుంది. ఫుల్ ఎపిసోడ్లో అసలు ఏం జరుగుతుందో తెలుసుకుందాం. వీడియోని చూసిన ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.